మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడే రోజు అతి తొందరలోనే ఉందని కాకినాడ మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సంతా చెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పర్యటనలో భారతదేశంలో ఉన్న మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తీరుపై మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లిం మహిళలు పవిత్రంగా భావించే నల్ల రంగు చున్నీలు తీసేసి సభ లోపలికి అనుమతించడం, వర్షం కారణంగా గొడుగులు తెచ్చుకుంటే వారిని కూడా అనుమతించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నలుపు రంగు అంటే భయం, ఎందుకంటే వారి నిరంకుశ పాలనే కారణమని అన్నారు. రానున్న రోజుల్లో ఎవరి ఆత్మాభిమానం దెబ్బతీయాలనే ఆలోచనలో ఈ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వారికి ఈ మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎక్కడా లేనటువంటి విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అన్న దానికి నిదర్శనంగా మన స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరైనటువంటి నరసాపురంలో మీటింగ్ మనం చూసుకున్నాము. ఏదైతే ఆ మీటింగ్లో మహిళలు తన శరీరాన్ని కప్పుకోవడానికి అతి పవిత్రంగా భావించేటువంటి చున్నీళ్ళు నల్లగా ఉన్నాయని చెప్పి వాటిని తీసి బయట పెట్టి లోపలికి రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముస్లిం యువతలు ఉన్నారంటే వాళ్ళ యొక్క కంపల్సరీ బుర్కా ధరించుకొని బయటికి రారు. అది వాళ్ళ యొక్క పవిత్రమైన వస్త్రం, దాన్ని కూడా బయట పెట్టి లోపలికి రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం చూడడం జరిగింది. ఏదైతే అదేవిధంగా రోజు వర్షం కూడా పరిస్థితి ఉందని చెప్పేసి చాలామంది గొడుగులు తెచ్చుకుని వస్తాయి, వాటిని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని లోపలికి పంపించడం జరిగింది. ఏదైతే 151 సీట్లతో అధికారంలో ఉన్నామని విర్రవీటూ పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నలుపు అంటే భయం ఎందుకు పట్టుకుంది అంటే ఆయన పాలన ఎలా జరుగుతుంది, దాని మీదట ప్రజలందరూ ఎంత నిరసనతో ఉన్నారో అన్నది ఆయనకు కూడా ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి ఈరోజు నలుపు వస్త్రాలతో ఎవరు లోపలికి రాకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టి ఈరోజు మహిళ గౌరవ మర్యాదలకి భంగం కలిగించే విధంగా ఆ రోజు సభ జరిపించారు అంటే నిజంగా మహిళల తరపున నేను ఎంతో ఆవేదన చెందుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇదే మహిళలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా మనం చూసుకున్నాం మహిళలపై దాళ్ళు కానీ చిన్నారులపై అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్నాయి, వాటిని ఎక్కడిని కంట్రోల్ చేయలేకపోవడం అనేది అయితే ప్రభుత్వ వైఫల్యం.